ఈ బడ్జెట్లో కన్నా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకి, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం సూచన. తెలంగాణలో 4 BJP MPలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని పిలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం. తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరుస్తున్నారు. బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను, ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు, సాటి తెలుగు రాష్ట్రం, తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకు ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి, కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. సరే, ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు, అమరావతికి 15,000 కోట్లు, తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహాయం చేస్తామన్నారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు, అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి అక్కడ ఎలక్ట్రిసిటీ, వాటరు, రోడ్సు, హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు. వైజాగ్ చెన్నై కారిడార్కి కూడా డబ్బులు, అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్కి కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద దుగ్ధ లేదు, బాధ లేదు, అసూయ లేదు. తెలుగు రాష్ట్రం, పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందని. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా 26 రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని మీరే మాట అయితే చెప్పారో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే 2 తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది, తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ ఎప్పటిలాగానే మనకు 9.5-10 సంవత్సరాలుగా ఎప్పటిలాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా 35 వివిధ హామీలు మరి మనకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 2014లో ఇచ్చింది.